ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కులాల మధ్యన చిచ్చుబెట్టి పాలన సాగించిందని విమర్శించారు. ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. దేశాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డారనేటటువంటి ఆలోచనలో భాగంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల కోసం ఆలోచించి వాళ్లలో ఉన్నటువంటి పేదరికాన్ని గుర్తించి ఆనాడు 4% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈనాడు మతాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పేరుతో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వాటిని మేము రద్దు చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రగల్భాలు పలకడం అనేటటువంటిది ఆ వర్గాల్ని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కావున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు, ఏదైతే గడిచిన 10 సంవత్సరాలుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అంతకుముందు దాదాపు 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 12-13 మంది ప్రధానమంత్రులు చేసినటువంటి అప్పు కంటే కూడా 100 రెట్లు ఎక్కువ అప్పును ఈ రోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పరిస్థితి. చేసినటువంటి అప్పు 200 లక్షల కోట్ల రూపాయల అప్పును దేశంలో అభివృద్ధి కోసమో పేదల సంక్షేమం కోసమో కాకుండా కేవలం ఆదాని అంబానీల కోసం మాత్రమే ఆ యొక్క రూపాయలను ఖర్చు పెట్టి వారికి దోషపెట్టేటటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గమనించినటువంటి సందర్భంలో ఈ దేశంలో ఒక బలమైనటువంటి కూటమిని రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కూటమిలో ఉన్నటువంటి ఏవైతే పక్షాలు ఉన్నాయో ఆ పక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సెక్యులరిజానికి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలు. ఈ భాగస్వామ్య పక్షాల నేతృత్వంలో రేపొద్దుట 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకి ఒక వేదికగా ఇండియా కూటమి నిలిచేటటువంటి కార్యక్రమం జరిగేటటువంటి సందర్భం దగ్గరలోనే ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను.